విశాఖ ఉత్తర నియోజకవర్గం 26వ వార్డ్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు 26వ వార్డ్ ఇన్ఛార్జ్ పీలా వెంకటలక్ష్మితో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. బోరావారి వీధి, లలితానగర్ ప్రాంతాల్లో సీసీ డ్రైన్లు పలు అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ మండల కన్వీనర్ బులుసు జగదీష్, 26వ వార్డు నాయకులు బొడ్డేటి కిరణ్, ఎం సునీల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో 26వ వార్డులో 26వ వార్డు ఇన్ఛార్జ్ మహిళా రీజనల్ కోఆర్డినేటర్ పేలా వెంకటలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గడప గడపకి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర నుంచి మౌలిక వసతులకు సంబంధించి విజ్ఞప్తులు స్వీకరించుకుని రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పంచాయతీ సదుపాయ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ పదవి భవన్ సంబంధించి పార్క్స్ కానీ వీటన్నిటి మీద ప్రజల దగ్గర నుంచి ఏదైతే సమస్యలు విజ్ఞప్తులు వస్తాయో వాటిని నూటికి 100% కూడా సమస్యలు పరిష్కరించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. తప్పకుండా ఇప్పటికే ఈ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలని కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టడం జరిగింది. ఇంకా ఈ మధ్య గడప గడపకి చేసినప్పుడు కూడా కొన్ని విజ్ఞప్తులు రావడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే పరిష్కరించి ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేదే మా అందరి యొక్క ఉద్దేశం. ఈరోజు సంస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జేసీఎస్ మండల కన్వీనర్ జగదీష్ గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారిలో నాయకులందరికీ కూడా ధన్యవాదాలు.